హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లద్దాఖ్లో చైనా సైన్యం మెల్లిగా వెనక్కి తగ్గుతోంది గత వారం కుదిరిన ఒప్పందం ప్రకారం ఆ దేశ దళాలు పాంగాంగ్ సరస్సు వద్ద తాత్కాలిక నిర్మాణాలను ధ్వంసం చేస్తున్నాయి ఫింగర్ ఎయిట్ అవతలి వైపునకు వెళ్లే పనులు చురుగ్గా జరుగుతున్నాయి గత ఏడాది ఏప్రిల్ తర్వాత అక్కడ నిర్మించిన కట్టడాలను డ్రాగూన్ తొలగిస్తోంది రిపీట్ డ్రాగన్ తొలగిస్తోంది ఇందుకు సంబంధించిన ఫోటోలను వీడియోలను భారత సైన్యం విడుదల చేసింది భారత్ కూడా ఇక్కడ బలగాల ఉపసంహరణ ప్రక్రియను జాగ్రత్తగా పరిశీలిస్తూ ఒప్పందం ప్రకారం చర్యలు తీసుకుంటోంది చైనా స్పందిస్తున్న తీరును బట్టి భారత్ పాంగాంగ్ సరస్సు ఒడ్డున కీలక శిఖరాలపై తమ బలగాల ఉపసంహరణను కొనసాగిస్తోంది వాస్తవానికి భారత్కి ఫింగర్ ఫోర్ చాలా వ్యూహాత్మకమైంది ఇక్కడి నుండి చూస్తే భారత్ మరపడవలను నిలిపే లుక్కున్ ప్రాంతం చైనాకి స్పష్టంగా కనిపిస్తుంది ఇక్కడ చైనా యొక్క శాశ్వత మరియు తాత్కాలిక నిర్మాణాలు చేపట్టినట్లు గతంలో వార్తలు వచ్చాయి ఇప్పుడు అక్కడి నుండి ఫింగర్ ఎయిట్ వరకు చైనా వెనుదిరుగుతోంది మరోవైపు భారత సైన్యం కూడా ఫింగర్ ఫోర్ నుండి మరికొన్ని రోజులలో ఫింగర్ త్రీ వద్ద ఐటీబీపీకి చెందిన సింగ్ థాపా పోస్టు వద్దకు చేరుకోనుంది ఇప్పటికే సాయుధ వాహనాల్ని ఇరు వర్గాలు వెనుకకు పిలిపించాయి ఈ మొత్తం ప్రక్రియ పూర్తి అవ్వడానికి ఫిబ్రవరి ఇరవయో తేదీ వరకు వేచి చూడాల్సిందే ఫిబ్రవరి ఇరవైయో తేదీ వరకు వేచి ఉండాల్సిందే అని చెబుతున్నారు ఈ క్రమంలో బలగాల ఉపసంహరణను మానవరహిత విమానాలు ఉపగ్రహాల సహాయంతో పర్యవేక్షిస్తున్నారు మిగిలిన ప్రదేశాలలో సైనిక ఉపసంహరణ కోసం దిగే కోర్ కమాండర్ల మీటింగ్కి ముందు మరో ఆరు పాంగాంగ్ సరస్సు వద్ద పరిస్థితిపై మరోమారు పాంగాంగ్ సరస్సు వద్ద పరిస్థితిపై సమీక్ష సమావేశం జరిగే అవకాశం ఉంది భారత్ను పంతొమ్మిది వందల అరవై రెండులో గాల్వన్ లోయలో చైనా నమ్మించి మోసం చేసింది చైనా అప్పట్లో కూడా గాల్వన్ లోయలోకి తమ దళాలను పంపింది ఆ తర్వాత భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ హెచ్చరికలు జారీ చేయడంతో అక్కడి నుండి వైదొలిగింది కానీ తొంభై ఏడు రోజుల తర్వాత హఠాత్తుగా భారత్పై దాడిని ప్రారంభించి చిన్ను దక్కించుకుంది ఈ యుద్ధంలో ముప్పై ఎనిమిది వేల చదరపు కిలోమీటర్ల చైనా ఆక్రమించింది ఈ విషయాన్ని భారత్ ఎప్పుడూ గుర్తుంచుకోవాలి కార్గిల్ యుద్ధ సమయంలో బలగాల అవసరం ఉండడంతో పాంగాంగ్ సరస్సు వద్ద కొంతమందిని భారత్ అటువైపు మళ్లించింది అందుకే భారత్ డ్రాగన్ పై ఎప్పుడూ కన్ను వేసి ఉంచుతుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా సబ్స్క్రైబ్ చేయండి